ఖచ్చితంగా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే సిద్ధం బ్యానర్లతో పాటు పెత్తందారులకి పేదలకి పేదలకు మధ్య యుద్ధం అంటాడు ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డిగా దా సాక్షాత్ చూపించాడు నిజమైన పెత్తందారులకి నిజమైన పేదలకు మధ్య యుద్ధం అనేది తుమ్మలగుంటలో జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నా మీరు అనేటట్లు నిజంగా వీళ్ళు ప్రభుత్వ అధికారులు మఠం భూములు సంరక్షించాలని ఉంటే నిజంగా వీళ్ళకి ప్రభుత్వ అధికారులందరికీ కూడా కానీ ప్రభుత్వ భూములను సంరక్షించాలని ఉంటే పోయి కేవీఎస్ మీద దాడులు చేయండి కేవీఎస్ ఇప్పుడు యొక్క ఏదో ఆడిటోరియం కడుతున్నాడు దీని మీద చూడండి ఇప్పుడు వరకు చివరి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ అనుచర వర్గం అవుతానేమి లేకపోతే వాళ్ళ అన్నదొమ్ములు అవుతేనే ఎన్ని మఠం భూములు రిజిస్ట్రేషన్ అయ్యండి వాళ్ళ మీద లేదా కేవీఎస్ అనేది కళ్యాణ వెంకట సంపద దేవుడి పేరు పెట్టి పెద్ద పెద్ద బొట్లు పెట్టి నాకు చాలా భక్తున్నారని చెప్పేసి ఈరోజు పేదలందరినీ నట్టేట్టు ముంచుతున్నాడు మరి చివరి భాస్కర్ రెడ్డి గారు ప్రత్యేక ప్రాముఖ్యంగా నివరిస్తున్న కేవీఎస్ మీద ఎన్ని భూములు రిజిస్టర్ అయినాయి ఎక్కడెక్కడ భూములు కొట్టేసిన్నాడు వీటి మీద చేయాలి ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉంటే దీని అందరినీ చూసినట్లయితే నాకు దీనిలో ఒక రాజకీయ కోణం కనిపిస్తుంది మేమేమనుకుంటున్నాం అంటే ఈ యొక్క స్థానికంగా ఇక్కడ ఎవరైతే చంద్రగిరి నియోజకవర్గం తొమ్మిది ఈ ఈరోజు ఇండ్లన్నీ పడగొట్టారో వీళ్ళందరూ కూడా కానీ తిరుపతిలో నివాసంలో రెంట్కున్నారు వాళ్ళందరూ ఒక ఫ్లై ఫ్లాట్ తక్కువగా వస్తుందని పదహైదు వేలు ఇరవై వేలని ఐదు పది లక్షల లోపల ఇక్కడ కట్టుకున్నారు ఇక్కడ కట్టుకుంటే అక్కడ రెంట్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు ఇక్కడ కన్నా ఇందుకన్నా పడగొట్టేసినట్లయితే దీని యొక్క ఇంపాక్ట్ అనేది తిరుపతిలో పడుతుంది అప్పుడు కరుణాకర్ రెడ్డి కుమారుడు అయినట్టు భూమున అభినయ్ రెడ్డి రేపొద్దున పొద్దున గెలవకున్న ఇతని కుమారుని గెలిపించుకున్న క్రమంలోనే ఈరోజు ఇలాంటి దుశ్చర్యకు కట్టాడని కూడా కానీ నేను జనసేన పార్టీ భావిస్తున్నాను